epoojastore.in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి మానసికమైనటువంటి ధైర్యంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఈ వారం సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. చేసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల పూజా ఫలితం ఈ వారం మీకు అందుతుంది. అన్ని మంచి శకురాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరికీ సాగదు, కానీ మీకు మాత్రం లాభిస్తుంది. బాగా సంపాదించగలుగుతారు, పురోగతిలో ఉంటుంది, ఏమీ ఆందోళన పడద్దు. ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామి అండదండలు ఉంటాయి. కొన్ని విషయాలు మీతో చేయించుకొని పనులు చేసుకొని మిగిలినటువంటి పూర్తి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు చేయనక్కర్లేదు, మేము వేరే వారితో చేసుకుంటామని చెప్పని సొంత వాళ్ళు ఆత్మీయులు మీకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇస్తారు. సగం పీడా పోయిందని చెప్పని మీరు దండం పెట్టుకుంటారు. మన చేతిలో ఉన్నంతకాలం రక్షించగలిగాం, బాగా చేసాం, ఇక జరగబోయేది ఏదో వాళ్ళకి తెలుస్తుంది. ఇన్నాడు నా పరపతి ఉపయోగించి ఈ విధంగా చేస్తే వీళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడు వాస్తవాలు వీళ్ళకి అర్థమవుతాయి, కోర్టులోనే బాగా మొట్టికాయలు పడతాయి అని మీ వరకు మీరు మనసులోనే అనుకొని ఆ విషయాన్ని అందరితో మర్చిపోతారు. వివాహాలు శుభకార్యాలు బాగుంటాయి, ఏమీ సందేహం లేదు, కుదురుతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిపాటి సమయం ఏర్పడుతుందని చెప్పని రావడానికి గ్రహిస్తారు. అదే కోణంలో ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. దశమ స్థానంలోకి శని వచ్చాడు, కష్టపడ్డదానికి ఫలితాన్ని ఇస్తాడు, ఏమీ ఇబ్బంది లేదు. మీనరాశి వారికి, కుంభరాశి వారికి 6 సంవత్సరాల పాటు మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాలని మరింతగా మీరు ఆస్వాదించడానికి, మరింతగా ఈ వీటి యొక్క ప్రయోజనాల్ని ఎక్కువగా పొందడానికి, శనేశ్వర స్వామి వారి అనుగ్రహం లభించడానికి అమృత మహాపాశుపతి హోమం చేయించండి. ఈ కార్తీక మాసంలో మహాలింగార్చన చేయించండి. ఇందువల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వాళ్ళకి 4వ నంబర్ కూడాను అదృష్ట సంఖ్యే.